నమస్తే జై స్వరాజ్య అండ్ జైస్ డబ్ల్యూ ప్రేక్షకులకి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆకాశం అంత పందిరి భూదేవంత అరుగు కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి సుందర సుమధుర దృశ్య కావ్యం ఆవిష్కృతమవుతుంది కనులారా వీక్షించండి సీతారాముల కళ్యాణము చూదము రారండి అంటూ అమెరికాలోని ఎన్ఆర్ఐలకు స్వాగతం పలుకుతోంది న్యూజెర్సీ ఎడిసిన్లో ఉన్న సాయుధత్త పీఠం శ్రీ శివ విష్ణు ఆలయం ఇక్కడ ఏప్రిల్ రెండు నుంచి సీతారాముల కళ్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి తొలి రోజు శ్రీరామచంద్ర నవకలశ స్నాపన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాల్లో రెండవ రోజు అంటే ఏప్రిల్ మూడవ తేదీ ఆదివారం రోజున సామూహిక శ్రీ సీతారామ విశేష అర్చన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు ఎన్ఆర్ఐలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సీతారాముల కళ్యాణం సెలబ్రేషన్స్లో భాగంగా మూడవ రోజు అంటే ఏప్రిల్ నాలుగవ తేదీన హల్దీ వేడుక కార్యక్రమం జరిగింది పెళ్లికి ముందు రోజు వధువు వరుణ్ణి పసుపు రాసి వారికి మంగళ స్నానాలు చేయించడం మన సాంప్రదాయమైన హిందువుల పెళ్లిల్లో ఒక ఆచారంగా ఉంటుంది పసుపు మంగళకరమైందిగా భావిస్తారు కనుక వివాహ కార్యక్రమంలో వరులకు పసుపు రాయడం వల్ల వారు ప్రారంభించబోయే జీవితం కూడా శుభప్రదంగా ఉండాలని దీవిస్తారు అదే మాదిరిగా సీతమ్మ వారిని శ్రీరాముల వారిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా అలంకరించారు నాలుగవ రోజు అంటే ఏప్రిల్ ఐదవ తేదీన పెళ్లి ఆచారంలో భాగంగా వరుడు శ్రీరాముల వారికి నైవేద్యం అందించారు ఐదవ రోజు అనగా ఏప్రిల్ ఆరవ తేదీన వధూవరులకు మంగళ స్నానం చేయించారు నుదిటిన కళ్యాణ తిల్కం బుగ్గన దుష్టి చుక్కతోటి సీతమ్మ సిగ్గుల మొగ్గ కాగా సర్వాభరణ భూషితుడైన రామయ్య పెళ్లి మండపంలో ఆసీనులయ్యారు సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు అనగా ఏప్రిల్ ఏడవ తేదీన సమీపంలో ఉన్న మహిళలు తలంబ్రాలను సిద్ధం చేశారు పెళ్లిలో తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అందులోనూ ముఖ్యంగా శ్రీరాముల వారి పెళ్లి తలంబ్రాలు అంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది పెళ్లి తర్వాత ఆ తలంబ్రాలను చాలామంది తీసుకుని తమ ఇళ్లకు వెళతారు ఆ తలంబరాలను పెళ్లి కానివారు అంటే ఆడపిల్లలు కాని మగవారు కానీ తమ తలపై జల్లుకోవడం వల్ల వారికి చాలా మంచి జరుగుతుంది త్వరలోనే పెళ్ళవుతుంది అనేది మనకు ఉన్న ప్రగాఢ నమ్మకం అలాగే హిందువులు చాలా మంది ఈ తలంబరాలను తమ ఇంటిలో ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు సమీప మహిళలంతా వచ్చి ఆ తలంబరాల ప్రిపరేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏడవ రోజు అనగా ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మెహందీ సంగీత కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరిగాయి గౌరీ పూజ జరుగు ఉండగా ఇక ఆఖరి రోజైన తొమ్మిదవ రోజున ఏప్రిల్ పదిన వధూవరులకు అలంకారం జరుగుతుంది అదే రోజు ఎదురుకోలు కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక పదవ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులో పండువగా జరగబోతోంది వేద మంత్రోచ్చరణల మధ్య భక్తుల జయ జయ ద్వాణాల మధ్య జగదభిరాముడు సీతమ్మ వారి మెడలో మంగళ ధారణ చేశారు రాముల వారి కళ్యాణాన్ని తిలకించడానికి విచ్చేసిన ప్రవాస భక్తులు తమ శక్తి మేర కానుకలు సమర్పించుకొని రామనామ స్మరణలో తరిస్తారు అదే రోజు సాయంత్రం రాముల వారి పట్టాభిషేక కార్యక్రమం కూడా చాలా వైభవోపేతంగా కన్నుల పండుగగా జరగబోతోంది ఈ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించాలనే ఎడిసన్ ప్రాంత ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతుంది శ్రీ శివ విష్ణు దేవాలయం చూసారుగా శ్రీరామనవమి సందర్భంగా జై స్వరాజ్య అండ్ జయస్ డబ్ల్యూ టీవీ ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ జై స్వరాజ్య అండ్ జయస్ డబ్ల్యూ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎస్ డబ్ల్యూ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎస్ డబ్ల్యూ టీవీ